సో మళ్ళీ ఈ వకీల్ సాబ్ సినిమాకి వస్తే, ఈ వకీల్ సాబ్ సినిమా నేను అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని, మా చెల్లెలు ఇక్కడే ఉంది, అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని, మా ఉదిన పెంపకంలో పెరిగిన వాడిని, మా తల్లి, మా అమ్మ, మా చిన్నమ్మలు వీళ్ళతోటి అత్యంత అన్యోన్యత మెలిగేవాడిని. ఎక్కువ మంది నా జీవితం చుట్టూ మా పెదనాన్న పిల్లలు కానీ నెల్లూరులో కానీ ఎక్కడైనా సరే నేను ఆడపడుచులు మా అక్కలు కానీ మా పిన్నులు కానీ మా అత్తలు కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని పెట్టారు. వాళ్ళ మీద ప్రేమ నాకు ఎప్పుడు సినిమా పట్ల అంత గౌరవం, ఎందుకంటే స్త్రీ పాత్ర మీద నేను ఎప్పుడు కించపరిచే పద్ధతులు ఎందుకు చేయనంటే, నేను ఆడ మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఒక కుటుంబంతో సినిమా చూడాలని కోరుకునేవాడిని. అందుకనే సాధ్యమైనంత మేరకు కొంత అది విలువలనే పెద్ద పదం అంటే కూడా కొంచెం అందరూ ఆమోదయోగ్యంగా చూడాలి, అలాంటి సన్నివేశాలు ఉండాలని కోరుకునేవాడిని. అలాంటి నాకు ఈ వకీల్ సాబ్ సినిమా ముఖ్యంగా మా స్త్రీ శక్తికి, నేను పూజించే ఆదిశక్తికి గౌరవంగా నాకు మా అక్కలకి, మా చెల్లెళ్ళకి, మా ఆడపడుచులకి, ఇక్కడ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, టీవీల్లో వీక్షిస్తున్న ఆడపడుచులందరికీ, తల్లులందరికీ, ఆడబిడ్డలందరికీ, ఇది మా వంతు యజ్ఞంలో మీకు ఇచ్చే గౌరవంలో భాగంగా నేను, మేము కూడా, మేము సైతం ఒక చిన్న వృతాభక్తిగా మీరు చేస్తున్న, మీరు నిలబడుతున్న, మీరు చేస్తున్న త్యాగాలకి ఇది మా వంతు, ఇది ఒక కృషిగా మేము దీన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది వకీల్ సాబ్ సినిమా. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణ చాలా ముఖ్యం. ఈ దేశం బతకాలంటే భారత్మాతాకి జయంటే సరిపోదు, మన మాతల్ని, మన చెల్లెల్ని మనం కాపాడుకోలేని సమాజం మనకు ఉన్నప్పుడే మన భారత్మాతాకి జయ అనగలం తప్ప, సభల్లో భారత్మాతాకి జయ అని చెప్పి రోడ్డు మీద ఆడబిడ్డ వెళ్తా ఉంటే ఏలేస్తే మన దానికి ప్రయోజనం ఏంటి? సో ఎంతో కొంత మనదైన వంతు కృషి చేయాలి. మనకే అక్కలున్నారు, మనకే చెల్లెలున్నారు, మనకే ఆడపడుచులున్నారు. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? అలాంటి ఒక చక్కని అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకున్న ముగ్గురు వర్కింగ్ ఉమెన్ కథ ఇది. వాళ్ళు వెళ్ళి ఒక చోట చిక్కుకున్నప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ పడితే వాళ్ళని ఆదుకునే ఒక లాయర్ క్యారెక్టర్ చేయడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ ముగ్గురు అమ్మాయిలుగా అంజలి గారు, అనన్య గారు, నివేదిత థామస్ గారు చాలా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా ఫెంటాస్టిక్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. అన్ని సినిమాల్లో లాగా రెండు డైలాగులు చెప్పి కట్టను కాదు, ఎంటైర్ సీన్. ఒక కోర్ట్ రూమ్ అంటే ఎంటైర్ సీను, 6 కెమెరాలు పెట్టేసి ఒక నిజ జీవితంలో ఎలా వాదోపవాదాలు ఎలా జరుగుతాయి అలా చేసాం. ఇది కొంచెం నేను అన్ని సినిమాల కంటే కొంచెం ఎక్కువగా కష్టపడ్డాను ఈ సినిమా, ఎందుకంటే డైలాగులు నేర్చుకోవడానికి. సినిమా వదిలేసి కూడా మీరు చెప్పిన ఇందాక అందరూ చెప్తున్న 4 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొంచెం డైలాగులు చెప్తుంటే మొత్తం డైలాగులు రాక కొంచెం భయం వేసింది, అందులో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను ఈ సినిమా.